చేతులెత్తి చితక్కొట్టు, కారవేసి నంచికొట్టు. చీకట్లో దీపం ఎంటే సెల్లెమ్మారా, ఆకలిస్తే అన్న వెంటే అక్కడూరా. అల్లమ్మలు రుద్రమ్మలు వైలమ్మలు మామ్మలు పోరంటే ఈరోజు మన అందరికీ మన ఆత్మీయ బంధువు ఈ ఆంధ్రుడికి ఒక ఆత్మ బంధువు. ఈరోజు ఒక ఇద్దరు కలయిక అద్భుతమైతే రేపు రాబోతున్న ప్రభుత్వానికి మరొక అద్భుతం అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈరోజు విజయనగరం అంటే ఆ రోజు పివి రాజు గారి నుంచి, ఈరోజు పూసపాటి అజుగజపతి గారి నుంచి నీతి ధర్మం పరిపాలన అందించే నాయకత్వానికి, ఈ విజయనగరానికి అద్భుతమైన పరిపాలన అందించిన పూసపాటి అజుగజపతి గారికి, మన నాయకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా దిద్దమ్మ నాయకత్వంలో మనమందరం కూడా ఈరోజు ఒక ఆనందం కలుగుతుంది. ఇది ఎన్నికల సభలాగా లేదు, విజయవంత సభలాగా ఉందని గౌరవంగా చెప్పుకుంటూ, ఈరోజు వారి నాయకత్వంలో నాకు పార్టీ అధిష్టానం ఎన్డీఏ కూటమి అవకాశం ఇచ్చి నీతి ధర్మం పరిపాలించిన అశోక్ గారి ప్లేస్లో నన్ను పంపించి గౌరవించిన మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్న గారికి, బీజేపీ నాయకత్వానికి కొంత తెలియజేసుకుంటూ, ఈరోజు నీతి ధర్మం పరిపాలించిన ఈ విజయనగరం సామ్రాజ్యంలో మన నాయకత్వాన్ని బలోపేతం చేసి మన అమిత మేడం గారికి నాకు భారీ మెజెట్ ఇవ్వాలని వారి ద్వారా కోరుకుంటూ, ఈరోజు చాలా ఉత్సాహం చాలా ఆనందం. మా అశోక్ గారి మహాన్ వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరిచి మనందరికీ స్ఫూర్తినిచ్చారు. వారికి ఈరోజు వారికి ఒక మాట ఇస్తున్నాను సార్ సమక్షంలో, ఈరోజు మనందరి సమక్షంలో మాట చెప్తున్నాం. ఆయన కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా పరిపాలన చేసి మచ్చలేని నాయకత్వం ఏదైతే చేశారో, మా ఇరువురం కూడా అదే నాయకత్వాన్ని ఇచ్చి మన నాయకత్వాన్ని గిఫ్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలుగుదేశం, జై దేశాన, జై బీజేపీ. థ్యాంక్ యూ. నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మనం విజయనగరంలో మనందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతిరోజు నేను అందుబాటులో ఉంటానని చెప్తా ఉంటారు. అదెంత విచిత్రమైన అందుబాటు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన బలవంతులు వసూళ్లు చేసి ఎక్కడ బిజినెస్ ఉన్నా, ఎవరికైనా ఒక షాప్ ఉన్నా, ఎవరికైనా ఒక హోటల్ ఉన్నా, ఎవరికైనా ఒక హాస్పిటల్ ఉన్నా, ఆయన ఆ హాస్పిటల్లో అయినా షాప్లో అయినా వాటాలు కావాలి, లేకపోతే ఆయన చిట్ ఫండ్స్లో ఆయన వాళ్ళు చెప్పి ఆయన చెప్పిన అమౌంట్ పెట్టాలి, లేకపోతే వాళ్ళు ఏమి చేయలేరు. అలాగే ఎమ్మెల్యే ఎవరిని వదిలేదు. ఆయన చిన్న అంటే మెకానిక్ని కూడా ఆఖరికి వదలలేదు. ఆయన అంటే మెకానిక్లు అంటే లారీలు రిపేర్ చేసేవాళ్ళు, సైకిళ్ళు రిపేర్ చేసేవాళ్ళు, బైకులు రిపేర్ చేసేవాళ్ళు నుంచి కూడా బలవంత వసూళ్లు చేస్తున్నారనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మన రాష్ట్రం వెళ్ళిపోతుంది. మన ప్రశాంతమైన విజయనగరంని మొత్తం పాడు చేసి డ్రగ్స్ విజయనగరం చేసేశారు. ఎప్పుడైనా సరే మన విజయనగరంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది,
విచ్చలు విడిగా ఇక్కడ డ్రగ్స్ దొరుకుతా ఉంది. అయితే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు, నేను ముగిస్తాను. అయితే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హమారా భారత్ మహాన్, హమారా భారత్ మహాన్ కి జై. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. విజయనగరంలోకి అడుగు పెట్టగానే వైసీపీ అవినీతి కోట బద్దలైపోయింది. విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పొడుగుతా నిరాజనాలు పలుకుతూ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు, మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం. ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడొచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి, మార్పు కావాలి, విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను. 2021లో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి ఒక గోండాని తరిమి 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 ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు. కావాల్సిందల్లా గుండె బలం, గుండె బలం, మేధస్సు కావాలి. ఆ రెండు బలంగా ఉన్నాయి. జనసేన భారతీయ జనతా పార్టీ బీజేపీ మనందరం కలిసి వచ్చాం. ఇది మన స్వార్థం కోసం కాదు. నిన్నే అఫిడవిట్ నేను చూపించాను. నాకు డబ్బులు అవసరం లేదు. దాదాపు ఇన్కమ్ ట్యాక్సే నేను దాదాపు 65 కోట్ల రూపాయలు కట్టిన వాడిని నేను. నాకు అవసరం లేదు డబ్బులు. నేను భవిష్యత్తు మీకు బాగుండాలి. ఇప్పుడు 2047కి బంగారు భవిష్యత్తు ఉండాలి. మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం. కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి బలమైన నాయకత్వం మీకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది, అప్పుల్లో ఉంది, విద్య వైద్యం ఉపాధి అవకాశాల్లో వెనుకబడిపోయింది, ఒక గంజాయిలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఉంది. ముఖ్యంగా గంజాయి మత్తుకు పాలవుతున్న యువతందరికీ చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, నాకు మీరు నివేదన ఇస్తూ ఉన్నారు, ఏడిపించుకు మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు మీ భవిష్యత్తు గురించి. మీకు బలమైన ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అవసరం లేదు. మీ సాధింపే ఒక వ్యసనంలా తయారవుద్ది, మీ విజయమే ఒక వ్యసనం అవుద్ది. దానికి మాదక ద్రవ్యాలు, గంజాయి అవసరం లేదు. బలమైన లాండ్ ఆర్డర్, బలమైన ఉపాధి అవకాశాలు, ఆరోగ్యవంతమైన మనకి ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, సమయం తక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ నేను నెల్లిమర్రలో నేను చెప్పదలుచుకునే చెప్పాను. యువతకి, మహిళలకి, పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు సుస్థిరమైన అందించే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా నాకు విజయం ఖాయమైందని చెప్పి విజయనగరంలోకి అడుగు పెట్టగానే అర్థమైంది, బద్దలు అయిపోయింది. ఏమి ఏమి వెల్కమ్, ఏమి స్వాగతం, గుండె లోతులోంచి వచ్చారు. మార్పు వచ్చింది, మార్పు చూస్తున్నాం. కడపల్లో జగ్గనికి వెన్ను పోసులోంచి చలి వస్తా ఉంది. మనం వైసీపీ అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జై హింద్.
ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? ఆల్సో అట్లా కూర్చోమ్మా, కూర్చోండి మీరంతా, నువ్వు కూడా కొద్ది కూర్చో. ఏ తమ్ముళ్ళు ముందెంతమంది ఉన్నారో వెనక కూడా అంతే మంది ఉన్నారు. చాలా సార్లు విజయనగరానికి వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన. విజయనగరం మీటింగ్ ఆదర్స్. ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు? విజయం కూటమిది, అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు. అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, జగన్ నువ్వు అన్నావు ఒక సైకోగా సిద్ధం అన్నావు, మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకొచ్చావు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం, అవునా కాదా తమ్ముళ్ళోని అడుగుతున్నా. జగన్ మీటింగులు వెల వెల, మన మీటింగులు కడకడ. నేను పవన్ కళ్యాణ్, కేంద్రం నరేంద్ర మోడీ, మాది సూపర్ హిట్. ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం. ఈరోజు వరకు మా నాళ్ళు నామినేషన్లు వేశారు, ఎక్కడ చూసినా గెలిసిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్లు వేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే పరిస్థితికి వచ్చారు. 2014లో జగన్ తండ్రి శివరాజకీయంతో వచ్చాడు, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 2019లో బాబాయ్ శవంతో వచ్చాడు, ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు. నేను చెప్తున్నా ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను. నీ రాజకీయాలు అయిపోయినాయి, నీ చరిత్ర అయిపోయింది, ఒక ఛాన్స్ అన్నావు, అదే చివరి ఛాన్స్ అయిపోయిందని మరొకసారి చెప్తున్నా. ఇక్కడ చూస్తే ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు విజయనగరం కోట సాక్షిగా చెప్తున్నాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, కోటమదే ప్రభుత్వం. తొందరలోనే లగ్నం కూడా పెడతాం, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని దీన్ని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులతో విజయం ఖాయమని తేలిపోయింది. ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి? 2019లో తల మీద చెయ్యి పెట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐసైపోయారు, అన్ని సీట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు చేశాడా అని అడుగుతున్నా, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా, ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా, ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేస్తారా తమ్ముళ్ళు? ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో
మీకోసం వ్యక్తి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని నేను అడుగుతున్నా. అలాంటి వ్యక్తితో జగన్ కు పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలమేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి. కానీ ఒకటే ఆలోచించాడు, ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను, ఒక అరాచక ప్రభుత్వం, ఒక అహంకారి ప్రభుత్వం, ఒక విధ్వంస ప్రభుత్వం, ఒక దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. 45 ఏళ్ళుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఒకటే చెప్తున్నాం, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడిని అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు, ఒక నీతి నిజాయితీకి మారు పేరు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీబీజీ రాజు ఆ రోజు ట్రస్ట్లు పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి ట్రస్ట్లకి ఇస్తే కనీసం మర్యాద లేకుండా అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో జగన్, నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడివి అని అడుగుతున్నా. నేను ఈరోజు చూశారు సింహాచలం ట్రస్ట్ బోర్డు వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబీకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడూ నష్టం చేయలేదు. ట్రస్ట్ బోర్డు తీసేసే పరిస్థితికి వచ్చారు, మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు, అదే చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నా అశోకుని వేధించిన దానికి గాను సైకో జగన్ రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను, పవన్ కళ్యాణ్ గారి పైన నా పైన నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందనుకుంటే చేతుల పైకెత్తండి. మా మీద నమ్మకం నరేంద్ర మోడీ గారి భరోసా. మేము 3 పార్టీలు కలిసాం, మా స్వార్థం కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతోనే మేము 3 కలిసాం. మావి 3 జెండాలు, కానీ అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ముందుకు వచ్చాం. ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో తిరిగాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనున్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుకు 2000 కోట్లు ఖర్చు పెట్టాను, నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పమని డిమాండ్ చేస్తున్నా. వంశధార నాగావళి అనుసంధానానికి వెళ్ళాం, పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రేమంతి తీసుకుని నదులు అనుసంధానం చేయాలనుకున్నాం. ఏమైనా అయినాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు చేశారా అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇక్కడ మీరందరూ ఉన్నారు, నేను అడుగుతున్న యువత, ఈరోజు నేను చూశాను మా యువకుల ఉత్సాహం. మొత్తం విజయనగరంలో ఎంతమంది యువతి యువకులు ఉన్నారో అందరూ రోడ్డు మీదకి వచ్చారు, జెండాలు పట్టుకున్నారు, మాకు స్వాగతం పలికారు, జిందాబాదులు కొట్టారు. ఆ కేరింతలు చూస్తే రాత్రిలో కూడా అదే కలవరం వచ్చే పరిస్థితి వచ్చింది, అంత కేరింతలు కొట్టారు. చిన్న పిల్లలు ఏ జెండా దొరికితే ఆ జెండా, ఒక పక్క తెలుగుదేశం జెండా, ఇంకో పక్క జనసేన జెండా, 2 జెండాలు 2 చేతులతో పెట్టుకుని
మాకు స్వాగతం పలికారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నమ్మకం, ఆ నమ్మకం మీ భవిష్యత్తుకు బాటేసే పార్టీలు ఈ రెండు అనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, 18 రోజులుంది, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఇంటికి ఒకరు బయట రావాలి. తెలుగుదేశం జనసేన జెండాలు బీజేపీ జెండాలు పట్టుకోవాలి. కూటమి గెలుపుకు మీరు పనిచేయండి, ఆ తర్వాత మీ పనులు చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా? ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పింది నేను మద్యపాన నిషేధం పెడతా తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. 60 రూపాయలు ఆ రోజు క్వార్టర్ బాటలు, మందు బాబులు చెప్పండి ఈరోజు రేట్ ఎంత అని అడుగుతున్నా. 200 రూపాయలు చేశాడా లేదా అని అడుగుతున్నా. నాసిరకం మద్యం పెట్టాడా లేదా అని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా అని అడుగుతున్నా. ఏది కూడా పెట్రోల్ డీజిల్ పెంచాడు. ఈరోజు మీరు చూస్తే ధరల పెంపు, ట్యాక్సీలన్నీ కూడా ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో అన్నీ కూడా విపరీతంగా చేసి పేదవాడి బ్రతికే భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మేము వచ్చాం, బాధుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం, పేదవాడికి ఏం కావాలో చేసే బాధ్యత మాది. జగన్ అయితే ఒక జలగ్గా తయారై మీ జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు, చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాం. నేను అందుకే ఒక స్పష్టమైన కార్యక్రమంతో వస్తున్నాం, సూపర్ సిక్స్, మీ జీవితాలను మార్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అవసరమైతే ఇంకా 3-4 యాడ్ చేద్దాం, అవి కూడా చేయాలంటే నేనన్నాను ఇద్దరం కలిసి ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో ఇవ్వాలనుకున్నాం. ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాం, రేపో ఎల్లుండో ఏం చేయబోతామో చాలా స్పష్టంగా చెప్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాం. దగాకోరు ప్రభుత్వం పోవాలి, మళ్ళీ ప్రజాప్రభుత్వం రావాలి, దోపిడీ ఆగాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. డబ్బులంతా ఆయన దగ్గరనే ఉన్నాయి, పేదవాడు నిరుపేదయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరుండే దళారులు మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దోచుకున్న వాళ్ళందరి దగ్గర కక్కిస్తా, ప్రతి ఒక్కరిని ప్రజా కోర్టులో పెట్టి శిక్షిస్తానని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. చేయబోయే కార్యక్రమాలు కూడా ఒకటి, మా ఆడబిడ్డలు మహాశక్తి కింద తయారు చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మేము ఆలోచించింది ప్రతి ఆడబిడ్డకు నిధి కింద నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి, మేమే దీపం పెట్టాం, దీపాన్ని ఆర్పేశాడు, అందుకే హామీ ఇస్తున్నా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. ఎక్కడికక్కడ
మీరు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి ఆడబిడ్డలు సేఫ్గా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా నాంది పలుకుతాం. డాక్రా సంఘాలు ఉన్నాయి, డాకువా సంఘాలు ఉన్నాయి, నేనే పెట్టాను. ఆ సంఘాలకు హామీ ఇస్తున్నాం, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 0 ఇంట్రెస్ట్ రేట్తో ఇచ్చి మా డాక్రా సంఘాలను ఆదుకుంటాం. దీనివల్ల ప్రధాని మోడీ గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయడం. కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు కలిపి పేద మహిళల్ని డాక్రా సంఘాలని లక్షాధికారులు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మా యువత ఉన్నారు, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు అని అడుగుతున్నా, వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, మీకు డిఎస్సి చెప్పాడా లేదని అడుగుతున్నా, పెట్టాడా అని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా అని అడుగుతున్నా, ఎన్ని జనవరిలు అయిపోయినాయని అడుగుతున్నా, వచ్చిందా తమ్ముడు ఆడబిడ్డలు అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఇంకా కోపం రాలేదు? ఇంకా కోపం రాలేదు? యువత కోపం వస్తే వైసీపీ నాయకులు పరారైపోతారు. మేము నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం, మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాం. తెలుగు మేము ఏది కూటమి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇస్తున్నాను. ఇదే కాదు, క్యాలెండరు ఇస్తాం, జాబులు ఇస్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం. అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. తమిళ ఇక్కడుండే యువత ఉన్నారు, మీకు నిరుద్యోగ భృతి ఇచ్చావా లేదా? ఆ రోజు నిరుద్యోగ భృతి తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, యువత పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆమె ఇస్తున్నా. నిరుద్యోగ భృతే కాకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇవి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటాం. ఇక్కడే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మీ ఊరికి 1/2 గంటలోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. పరిశ్రమలు తీసుకొస్తాం, ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం. నేను ఒకటే ఆలోచించాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకోవాలంటే కొంతమంది నాకు సూచనలు ఇచ్చారు, విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో పెడదామని. కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలని పట్టుబట్టి భోగాపురంలో పెట్టించామంటే మీ అభివృద్ధి కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం, అవసరమైతే హైటెక్ టవర్లు కడతాం, వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటాం, మీ ఊర్లో కూర్చొని ప్రపంచ కంపెనీలకు పనిచేసే విధంగా మీలో నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఇదే కాకుండా రైతులందరికీ హామీ ఇస్తున్నా, అన్నదాత కింద 20,000 ఇస్తాం, రైతును రాజు చేస్తాం, విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే బ్రహ్మాండమైన జిల్లాగా తయారవుతుంది, దీన్ని తయారు చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. రైతులకు ఇక్కడ నేను కార్యక్రమం పెట్టాను ఆ రోజు, ఏవైతే బోర్వెల్ వేసుకుంటే అక్కడ సోలార్ కూడా ఇచ్చాను. సోలార్ ఇచ్చే ఆ రోజు నేను ఆలోచించాను, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్కి కూడా ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర అవసరమైనప్పుడు మళ్ళా గ్రిడ్ని తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, మేము ఒక నాయకత్వాన్ని ఇస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం, నీతివంతమైన పాలన ఇస్తాం,
ఈ పేదవాళ్ళ కోసరం నిరంతరం పనిచేసి మీ కష్టాలు తీరుస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే నాణ్యమైన కరెంట్ ఇచ్చాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు కరెంటు వస్తా ఉందా ఈ రోజుల్లో అని అడుగుతున్నా. కరెంటు వస్తా ఉంది, కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా సరిదిద్దాలి. రాష్ట్రం తిరోగమనం అయి వెళ్తా ఉంది, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరేది, జగన్మోహన్ రెడ్డికి అహంకారం పెరిగిపోయింది. మామూలు అహంకారం కాదు, ఒళ్ళంతా కొవ్వెక్కింది. అందుకే నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే మా కాలి గోటికి కూడా సమానం కాని వ్యక్తి మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చాడు. బాధ ఆవేదన ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని బజారుకి ఇచ్చే బజారు రౌడీలు వీళ్ళు. ఇలాంటి దుర్మార్గులు చూసినప్పుడు కోపం వస్తుంది, ఆవేదన వస్తుంది, అదే సమయంలో బాధ్యత గుర్తొస్తా ఉంది. ఆ బాధ్యతే మీ బాగు, మీ అభిమానం మేము ఎప్పుడూ మర్చిపోలేం. మీకోసమే పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒకటే మార్గం, మీ ఓటే వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించండి. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన సమయం ఇది. మామూలు అహంభావమే కాదు, మామూలుగానే అహంకారి, అందులో సైకో. ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు, మామూలుగా కోతి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది, ఇంకా ఆ కోతి కథ మనం చెప్పలేం. అదే మరి ఈ అహంకారికి అధికారం వచ్చింది, డబ్బులు వచ్చాయి, పోలీసులు వచ్చారు. ఇంకా ఆయన చేసే పనులైతే నా జీవితంలో ఎప్పుడు చూడలా. కడాన పోలీసుని జీతాలు కూడా ఇవ్వడం లేదు సరిగా. ఏం తమ్ముడు ఇక్కడ పోలీసులు ఉన్నారు, మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తా ఉందా అని అడుగుతున్నా. మీ టీఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా, మీ డిఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా. మళ్ళీ మీ జీతాలు పిఆర్సి రావాలంటే మేమే రావాలి, మళ్ళా కూటమి వస్తేనే ఉద్యోగస్తుల భవిష్యత్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భయపెట్టాడు, భయభ్రాంతులు చేశాడు, ఉద్యోగులందరినీ భయకంపితులు చేశాడు. ఇలాంటి దుర్మార్గుడి చేతల్లో 600,000 మంది ఉద్యోగులు పిఆర్సి కూడా తీసుకోలేకపోయారు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, భవిష్యత్తులో మీరు ఏమాత్రం ఏమారితే మీకు రివర్స్ పిఆర్సి వస్తుంది. మీ జీతాలు పెంచడానికి కాదు పిఆర్సి, వచ్చే జీతాల నుంచి ఏ విధంగా తగ్గించాలో ఆలోచించే దుర్మార్గుడు ఈ అహంకారి సైకో జగన్మోహన్ రెడ్డి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ, నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆయన సోదరుడు ఈ యొక్క జిమ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరు నవ్వినా సహించలేడు, ఎవరి దగ్గర డబ్బులున్నా ఓర్చుకోలేడు, అందరూ ఏడుస్తూనే ఉండాలి, ఆయన ఒక్కడే ఆనందంగా ఉండాలి. అందరినీ బాధ పెట్టడం, అందరినీ భయభ్రాంతులు చేయడం, అందరినీ వేధించడం, అందరినీ దోచుకోవడం ఈ జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పోరాటం మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. మా కర్తవ్యం మేము చేశాం. మంచి ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నా, నాయకులు తిరుగుతున్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది మీ సహకారం, సహకరిస్తామని మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము పెట్టిన అభ్యర్థులు కూడా మీరు చూస్తే అశోక్ గారి కుమార్తె పోయినసారి కూడా కంటెస్ట్ చేశారు, అదితి విజయలక్ష్మి.
అజిత విజయలక్ష్మి గజపతి రాజు అదితి పేరు చెప్పంగానే మీకు అందరికి గుర్తొస్తుంది. పోయినసారి ఓడిపోయారు, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడూ రానంత మెజారిటీతో ఆవిడ్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అధికారం కోసం రాలేదు, సేవాభావంతో వచ్చింది, నీతి నిజాయితీగా ఉంది. అలాంటి నాయకురాలు మీరు ఎన్నుకుంటే ఈ విజయనగరం ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది మా భరోసా. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది కె అప్పలనాయుడు ఒక సాధారణమైన కార్యకర్త. ఈరోజు విజయనగరం ఎంపీగా ఇచ్చామంటే అది మా ఆలోచన విధానం. సైకో జగన్ ఎవరికి ఇస్తాడంటే డబ్బులుండే వాళ్ళకి, లేకపోతే కాళ్ళు పట్టుకునే వాళ్ళకి, లేకపోతే ఊడిగం చేసే వాళ్ళకి ఇస్తాడు. మేము సేవ చేసే వాళ్ళకి ఇస్తాం. ఆ సేవా ప్రతిరూపం అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సాధారణమైన కార్యకర్త మీ అందరూ కూడా ఆలోచించాలి. ప్రజల్లో ఒకడు విజయనగరం ప్రతిష్ట పెంచే నాయకుడిగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు చూశారు, బొత్స కుటుంబం, జిల్లాను దోచేసిన కుటుంబం అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు వాళ్ళకి, ఎంపీలు వాళ్ళకి, మంత్రులు వాళ్ళకి, ఇది జిల్లాని ఏకసత్యాధిపత్యంగా చేయాలనుకున్నారు. ఈరోజు మేము ఆలోచించేది ఇలాంటి సాధారణ కుటుంబంలో తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకులుగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఎన్ని ఇబ్బందులున్నాయో అన్ని ఇబ్బందులు మీకు ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం తమ్ముళ్ళు? ఎమ్మెల్యే వీరభద్రస్వామి. మా తమ్ముడు చెప్తున్నాడు, ఆ అంత మునుపు బొత్స కుటుంబం దోచుకుంటే మిగిలింది ఊడ్ చేయడానికి ఇతను వచ్చాడు ఇప్పుడు, అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇంకో పక్కన సుబ్బారెడ్డి, ఎవళ్ళు మీరు అడుగుతున్నా నేను? ఉత్తరాంధ్ర పైన మీ పెత్తనం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రాంతాన్ని మీరు అవినీతి చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు దొంగిలించిన దొంగలు వీళ్ళంతా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎప్పుడిచ్చినా అశోక్ గారిని కేంద్రంలో మంత్రి చేశామంటే ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవం. ఈ ప్రాంతం ముద్దుల బిడ్డ ఎర్రమనాయుడిని కేంద్రంలో మంత్రి చేశామంటే అది ఈ ప్రాంతం పైన మాకుండే అభిమానం. ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని చెప్పే పెద్ద మనుషులు సుబ్బారెడ్డి పెత్తనం, అంత మునుపు విజయసాయిరెడ్డి పెత్తనం, వీళ్ళకందరికీ మనం బానిసలం అని అడుగుతున్నా. ఈరోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఒక సెంటు భూమి దొరికినా ఎమ్మెల్యే బినామీలు ఆలిపోతారు. ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా వాటాలు ఇవ్వాలి, ఎవరైనా లేఅవుట్లు వేయాలన్నా దానికి రేట్లు పే చేయాలి. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా పట్టాదారు పాస పుస్తకం పైన ఎవడి ఫోటో ఉందని అడుగుతున్నా. ఎవరి ఫోటో ఉంది? జగన్ ఫోటో ఉంది, అవునా కాదా? ఎవడిచ్చాడా ఆస్తి? మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా, లేకుంటే జగన్ నాన్న ఇచ్చాడా, వాళ్ళ తాత ఇచ్చాడా అని అడుగుతున్నా. ఇప్పుడు మీ భూమి ఉంది, సర్వే వాళ్ళు వేశారు, ఎవరి ఫోటో పెట్టారని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. మొన్నే మీరు చూస్తే కొత్తగా సెటిల్మెంట్ చేస్తామని ఇనాం భూలని 22A కింద పెట్టి ప్రజల్ని వేధించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు, ఏపీ టైటిల్ యాక్ట్ అని. ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు ఇంక రేపటి నుంచి. మీ భూమి పేరుతో పట్టాదారు పాస పుస్తకం ఉండదు, 10-1 ఉండదు, అడంగలు ఉండదు, ఒకే రికార్డు ఆన్లైన్లో ఉంటుంది. దానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది, ఆయన మార్చేస్తే మీ బ్రతుకు గోవిందా,
మీ జీవితం ఆగమ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా టెక్నాలజీ మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే అది జాతికి ఉపయోగపడుతుంది, బ్రహ్మాండంగా ముందుకు పోతాం. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి, అదే జరుగుతూ ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కొన్ని డెవలప్మెంట్స్ అడిగారు. ఈరోజు మన్సస్ ట్రస్ట్ నుంచి నడిచే మహారాజా కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. చేయనీయకుండా కాపాడే బాధ్యత మాది, ట్రస్ట్ కింద ఇది ఉంటుంది. ఇంకొక పక్కన మహారాజా ఆసుపత్రి పేరు కూడా మార్చేశాడు. అంటే ఎంత కసి ఉందో ఎంత అక్కసి ఉందో మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ప్రభుత్వం వస్తానే ఆ మహారాజా ఆసుపత్రి పేరు మళ్ళీ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఒకటే హెచ్చరిస్తున్నా, పేరు మార్చావు కానీ ప్రజల గుండెల్లో అశోక్ గారి కుటుంబాన్ని చెరిపెయ్యలేవు, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ప్రతి ఇంటికి నీటి సమస్య ఉంది, ఒకటే హామీ ఇస్తున్నాం, వస్తానే ప్రతి ఇంటికి కొళాయి ద్వారా రక్షత మంచి నీళ్ళిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 4000 టిట్కో ఇళ్ళు ఇచ్చాం, బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టాం. దుర్మార్గుడు మీకు ఇల్లు ఇవ్వకుండా ఋషి కొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, వస్తానే టిట్కో ఇళ్ళు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే కాదు, పేదవాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు భూమి ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది, ఇండ్లు కట్టిచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్, పెంచింది నేనే పెంచా 200 నుంచి 2000. ఇప్పుడు మేము నిర్ణయించాం 3000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఏప్రిల్ నుంచే ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. ఇంకో పక్క 1 నెల తీసుకుపోతే 2 నెలలు ఇస్తాం, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. వికలాంగులకు 4000 నుంచి 6000 చేస్తాం. ఇదే కాదు, చాలా మందికి అనుమానం ఉంది, జగన్మోహనుడు అడుగుతున్నాడు ఎట్లిస్తారు మీరు అంటారు, ఎట్లిచ్చేదో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం. ఆ బ్రాండు తెలుగుదేశానికి ఇప్పుడు సహకారంతో పవర్ స్టార్ అధికారం ఇచ్చే విధంగా, శక్తినిచ్చే విధంగా ఆయన ఉన్నాడు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 2047కి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 దేశంగా తయారు చేయాలని, భారతీయుల్ని ప్రపంచంలో నంబర్ 1గా తయారు చేయాలని, పేదరికం లేని దేశంగా చూడాలని నరేంద్ర మోడీ గారు ప్రణాళికలు తయారు చేశారు. మా ఇద్దరు ఆశయం ఒకటే, దేశంలో ప్రపంచంలో తెలుగు జాతి నంబర్ 1గా ఉండాలనేది మా ఆశయం. ఏం తమిళలో మీకు ఆమోదం యజ్ఞమని అడుగుతున్నాను. అందులో కూడా పేదరిక నిర్మూలనలో ఫస్ట్ స్టేట్ కింద 0 పావర్టీ స్టేట్ని తయారు చేయాలనేది మా కోరిక. ఇది సాధిస్తాం, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ.